దేవుని నామానికి మహిమ కలనగాక. అందరూ బాగున్నారా అండి? ఉదయకాలమందు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. ఎన్నోసార్లు మనం అనుకుంటాం దయ సత్యం, ఈ రోజుల్లో ఈ రెండు కరువు అయిపోయిందండి. ఎక్కడ పోయినా నిజమైన క్రైస్తవులు, నిజమైన సేవ, నిజమైన భక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే సత్యము తగ్గిపోతుంది. అందుకే చాలామంది అసత్యమైన మార్గంలో నడుస్తున్నారు. కానీ మనమైతే దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మనం ఎలా ఉండాలంటే దయను సత్యమును ధరించుకోవాలంట. నిజంగానే మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు మన జీవితకాలం అంతా కూడా దేవుడు మన పక్షాన ఉండి మనకు జవాబిస్తారని. ఈరోజు ఎంతోమంది దయ లేక, చాలామంది దయ ఉండదండి. ఎంతగా కళ్ళ ముందు ఎన్ని చూసినా కూడా, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, అనారోగ్య పాలవుతున్నా కూడా దయ చూపించలేకపోతున్నారు. భర్త భార్య మీద దయ చూపించలేకపోతుంది, భార్య భర్త మీద దయ చూపించలేకపో చూడండి, ఈ విధంగా భర్త భార్య మీద దయ చూపించలేకపోతున్నాడు. అలాగే బిడ్డల తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల బిడ్డల మీద, ఈ విధంగా మన దేశంలో చూస్తే చాలా వరకు దయ అనేది ఎవరి మీద ఒకరు చూపించుకోలేకపోతున్నారండి. కానీ యేసయ్య గుణం మనం కలిగి ఉండాలి. ఆయన అందరి మీద దయ చూపించినాడు. అనేక మంది కుష్ఠరోగుల మీద, అనేక మంది కుంటి వారి మీద, గుడ్డి వారి మీద, చనిపోయిన వారి మీద దయ చూపించినాడు. హల్లెలూయా. ఆ విధంగా మనం కూడా దయను మనము ధరించుకోవాలి. రెండోది సత్యాన్ని నిజంగా ఉన్నదిన్నట్టుగా నువ్వు మాట్లాడాలి. అసత్య మార్గంలో మనము పోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఫ్రీడమ్ మనకి, అంటే ఫ్రీగా ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత దొంగతనాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అడిగేదానికి ఎవరు లేరు. కానీ మనము నీతి కార్యాలు చేస్తూ మనము దయా సత్యము సత్యంతో మనం నడిచినప్పుడు ఒకరికి లోపడాల్సిన అవసరం లేదు. ఒకరికి భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే వారికి వీరికి భయపడతారండి, దేవునికి భయపడరు. కానీ వారికి వీరికి భయపడి అబద్ధాలు చెప్తారు. ఓ ఇది అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా వచ్చింది, పోయినాడు, అట్లా అబద్ధాలు చెప్పి దేవుని మనసు గాయపరుస్తుంటారండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దయను సత్యం నువ్వు అనుసరించలేకపోతున్నావేమో, ఆ రెండు నీకు లేదేమో, మనకు లేదేమో, కానీ ఈరోజు ధరించుకోమని యేసయ్యమంతా చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే కింద వచనం చూస్తే నీ హృదయమును పలక మీద అంట. నిజంగా మన హృదయం ఒక పలక అండి. మనకి కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కానీ కొన్ని మర్చిపోతాం, వింటూ ఉంటాం కానీ గుర్తుండదు. కానీ హృదయం మీద మనం వ్రాసుకున్నప్పుడు దాన్ని, అది ఎప్పటికీ చరిత్రలో మనం ఎన్ని యుగాలు మారినా, ఎన్ని జనరేషన్ మారినా, ఎంత అన్ని పరిస్థితులు అనుకూలము లేకపోయినా, మనకి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షాన ఉండి మనకి జవాబిచ్చి నడిపిస్తారండి. నిజంగానే దేవుని బిడ్డ, ఈరోజు ఒకళ్ళు దయతో సత్యంతో నువ్వు వెళ్తున్నావేమో, ఒకళ్ళు మంచి దేవుని బిడ్డగా జీవిస్తున్నావేమో, నిజంగానే నీకు ఒక శుభవార్త ఏంటంటే దేవుడు ఇంకా నీ పక్షాన ఉండి నీకు అనేకమైన మేలు యేసయ్య చేయబోతున్నాడు. అలాగే ఒకవేళ దయా సత్యం లేకుండా ఇతరుల పట్ల ఎలాగన్నా అలాగ ఉన్నామేమో, కానీ ఈరోజు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ రెండింటిని మనం ధరించుకొని దేవుని కొరకు ముందుకెళ్ళాలండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభు. అవునయ్యా, ఎంతోమందినైనా దయా సత్యం లేకుండా అయా అసత్యమైన బోధలు వెళుతూ, నా ప్రభు అసత్యమైన వాటిని నమ్ముతూ, అయా వాటి జోలికి వెళుతూ తండ్రి ఎంతోమంది అపవిత్రమై తండ్రి నీకు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. ఇదిగో దయా సత్యం అయా నిత్యం మాతో ఉండడానికి సహాయం చేయండి. అది మా కంఠభూషణముగా ధరించుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే నా ప్రభు నైనా తండ్రి అసత్య మార్గం నడుస్తున్నారో ఆ బిడ్డల్ని బలపరచన తండ్రి, తాకండి ప్రభు. నైనా ఎవరైతే నా ప్రభు దయకి సత్యానికి లోబడి ప్రభు వాళ్ళు దయ చూపిస్తూ ఇతరుల పట్ల తండ్రి తండ్రి నీ మనసు కలిగి సత్య మార్గం నడుస్తున్నారు ఆ బిడ్డల్ని దీవించండి ప్రభు. ప్రతి మార్గంలో సరాలం చేయనైనా. ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళు స్వస్థపరిచేసయ్యా, ఎక్కడ బాగలేదు అక్కడ బాగు చేయనైనా. అలాగే నా ప్రభు తండ్రి ఎవరైతే నా ప్రభు అనైనా తండ్రి ప్రభు రోగంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి, మరణ పడుతున్నారో బ్రతికించండి, అప్పులు సమస్యలతో ఉన్నారని విడిపించండి యేసు నామంలో. అప్పులన్నీ కొట్టివేయని, ఎంత అప్పులుందో వాటి కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రియబిడ్డలనైనా అప్పులన్నీ కూడా యేసు నామంలో కొట్టివేయబడను గాక. నైనా ఎవరైతే నా ప్రభు అనైనా ఇంకా తన వివాహం కాకుండా ఎవరిని బిడ్డలు ఉన్నారో వారి జీవితంలో ఈ సంవత్సరంలో ఒక అద్భుత కార్యం జరుగును గాక. నాయన ఇంకా నా ప్రభు ఎవరైతే నా ప్రభు గర్భఫలం లేకుండా ఉన్నారో
ఏడుస్తున్నారో గొడ్రాలని పేరు తెచ్చుకొని ఎవరైతే కుమ్మిలి కుమ్మిలి బాధపడుతున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతకార్యం జరుగును గాకనైనా. ఇదిగో ప్రభా తండ్రి బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలకి శుభకార్యాలు జరిగించినైనా. ఈరోజంతా కూడా మీద నీ కృప ఉంచు తండ్రి. ఎవరైతే నేను ఆర్థిక సహాయం లేకుండా సహాయం చేయండి, ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి, చదువుకున్న బిడ్డలకి అయ్యా వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని విషయంలో జవాబు దయచేయండి అయ్యా. అయ్యా ఈరోజు నా తండ్రి వాగ్దానాన్ని బట్టి నిత్యం మాకు దయను సత్యమును మా హృదయంలో నింపుమని, ఈరోజంతా కూడా ప్రియ బిడ్డలు నడిపించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలారా.